తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బియ్యం నిత్యావసర వస్తువులను జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు। పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంతటి భయంకర వాతావరణంలో కూడా వారి విధులు నిర్వహిస్తూ శానిటేషన్ పిచికారి చేసి కరోనా వైరస్ రాకుండా వారు చేస్తున్న సేవలను జ్యోతుల నెహ్రూ కొనియాడారు। ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులను కూడా ఇలాగే సత్కరిస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమాన్ని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా చేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిసిటీ భద్రం జీను మణిబాబు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈ కరోనా బాధితులు లాక్ డౌన్ వల్ల ఉన్నటువంటి ఇబ్బందులే తప్పించి ప్రస్తుతానికి మన అదృష్టం కరోనా అన్నది ఎవరికి సోకనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి నిన్న ఏదో ఒక అలజడి సృష్టించిన వాళ్ళకు కూడా నెగటివ్ రావడం చాలా అదృష్టం అయితే ఇదే విధి విధానాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చెప్తున్నాయో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఆ విధి విధానం అన్నింటినీ కూడా మా నియోజకవర్గ ప్రజలంతా పాటించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఈరోజు జగంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అలాగే పంచాయతీ వాటర్ నిర్వహణ స్టాఫ్ వారందరికీ కూడా ఇన్ని రోజులు సుమారు నెల రోజులు వాళ్ళు ఆహర్నిశలు పరిశ్రమించి శానిటేషన్ని పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతూ మనకి ఎంతో ఉపయోగపడ్డారు। ఈ ప్రజలకి అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈనాడు జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి పంచాయతీ వాటర్ సప్లై వర్కర్స్కి వివిధ పంచాయతీలో భాగస్వాములు అయినటువంటి వారందరికీ కూడా మరి సుమారు 10 కేజీలు బియ్యం అలాగే కిరాణా సామాను అన్నీ కూడా నా బాధ్యతగా వచ్చాయి।